ప్రధాని మోడీది కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు కార్పొరేట్ల ప్రభుత్వం అని విమర్శించారు మంత్రి కేటీఆర్. పెట్రోల్ ధరలు తగ్గించకుండా కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు విన్ఫాల్ ట్యాక్స్ తగ్గించడంపై కేటీఆర్ మండిపడ్డారు. కార్పొరేట్లకు వరం, సామాన్యులపై భారం అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రజలపై పెట్రో భారం తగ్గించమంటే స్పందించకుండా కార్పొరేట్ కంపెనీలకు మాత్రం మోడీ సర్కార్ పన్నులు తగ్గిస్తోందని చెప్పారు. రష్యా నుంచి తక్కువ రేటుకు ముడి చమురు కొన్నా ప్రజలకు పైసా ప్రయోజనం లేదన్నారు. 35,000 కోట్ల రూపాయల ముడి చమురు పొదుపు అంతా మోడీ ప్రభుత్వ నిర్ణయంతో 1-2 ఆయిల్ కంపెనీలకే దక్కిందని ఆరోపించారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. 2014 నుంచి అడ్డగోలుగా పెంచిన సెస్లతో 30 లక్షల కోట్లను ప్రజల నుంచి బీజేపీ ప్రభుత్వం దోచుకుందన్నారు కేటీఆర్.